హీరోయిన్ వేసిన ఒకే ఒక్క బాంబుతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. మిషన్ గన్ తో పెట్టల్ని కలిసినట్టు శత్రువులందరినీ కాల్చిపారేసింది. హీరోని బంధించున్న డెన్ లోకి హీరోయిన్ ఎంటర్ అయింది. అలా బందీగా ఉన్న హీరోని రక్షించి తన భర్తగా చేసుకుంది. ఎలా ఉంది? అవును, అన్ని కథల్లో హీరో కథ హీరోయిన్ రక్షించేది. నీ కథలో ఏంటి హీరోయిన్ హీరోని రక్షిస్తుంది? అది రొటీన్, ఇది డిఫరెంట్. అయినా రామాయణం భారతం భాగవతం లాంటి కథలు జరించుకున్న మన ప్రేక్షకులకి ఇలాంటి కథలు నచ్చవు. చందమామ లేని రాత్రి ఎలా వెలుగు ఉండదో సెంటిమెంట్ మెలో డ్రామా లేని సినిమాలకి మన ప్రేక్షకుల ముందు అలా విలువ ఉండదు. నేను అలాంటిది ఒకటి రాశాను, సినిమా టైటిల్ నా కోసం నీ త్యాగం. తీసుకోండి ఈ న్యూస్ చూడవే. ఒక అమ్మాయి అబ్బాయి మంచి ఫ్రెండ్స్ అంట. అమ్మాయికి జీవితం మీద విరక్తి పుట్టి సూసైడ్ చేసుకుందంట. నేను లేకుండా నా ఫ్రెండ్ ఒంటరిగా బతకలేడు కాబట్టి తనని కూడా నాతో పాటు పూడ్చిపెట్టి మా స్నేహానికి న్యాయం చేయమని తన చివరి కోరికగా ఉత్తరం రాసిందంట. చూడవే ఈ కాలం అమ్మాయిలు ఎలా ఉన్నారు. ఏమైందిరా నీకు? వీడికి అంతా ఇలాంటి ఫ్రెండ్సే కదా ఉంటారు. అలా ఇద్దరు అమరులై ఫ్రెండ్షిప్ కి ఒక విలువ కల్పించారు. ఇది సెంటిమెంట్ లవ్ స్టోరీ కాదా? ఈ కథ తలుచుకున్నప్పుడల్లా నా హృదయం కదిలిపోతుంది, మనసంతా బరువెక్కుతుంది. నీతో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాతే నాకు ఇలాంటి కథ రాయాలనిపించింది. ఏంటి మాట్లాడటం లేదు? ఓ, కథలో బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నా. ఇలాంటి కథలు రాస్తే రాసావు గానీ అలాంటి ఉత్తరాలు మాత్రం రాయకే. అయినా నువ్వు చెప్పే కథలన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి. అలాంటి కథలతో ఎవరు సినిమాలు తీస్తారు? తీసినా జనాలు ఎందుకు చూస్తారు? చనిపోయిన తర్వాత కూడా అతనితోనే స్నేహం చేయాలనుకుంటోంది. ఆ అమ్మాయిది స్నేహం కదా? నీకు స్నేహంలో ఉండే డెప్త్ తెలీదు, కథల్లో ఉండే ఇన్ డెప్త్ అస్సలు తెలీదు. బాగా డెప్త్ లోకి వెళ్ళు, అప్పుడు తెలుస్తుంది నా కథలకున్న విలువ ఏంటో. దేవుళ్ళు వచ్చి మీరందరూ నన్ను కాపాడారా, లేకపోతే ఈ రోజు డెప్త్ కాదు, డెత్ అంటే ఏంటో తెలిసేది. రీ, దయచేసి ఆ అమ్మాయిని మాకు మాత్రం పరిచయం చేయకురోయ్. నీ ప్రాణాలు ఎప్పుడు పోతాయేమో కానీ ఎందుకైనా మంచిది. ఓ 10 లక్షలకు ఇన్సూరెన్స్ చేసి నామినీలు గా మా పేర్లు రాసే మావా. నిజంగానే అది నన్ను చంపినా చంపేస్తుందిరా, మీరే నన్ను కాపాడాలరా మావా. కూల్ రా మావా, కూల్ కూల్. అమ్మాయిని పట్టుకోవడం అంటే కష్టం గానీ వదిలించుకోవడం చాలా ఈజీరా. అదే ఎలా? దీన్ని కూడా లోబడుతాయి, నీలో ఇంకో చెర్రిగాడు పడతాడు, వాడు చూస్తాడు రా దాని సంగతి. రే, ఈ రోజు నుంచి కొత్త ఫిగర్ తో ఫ్రెండ్షిప్ చేస్తా, వస్తా. ఎక్కడుందో నా తారక, ఎక్కడుందే ఈ తారక? ఎక్స్క్యూజ్ మీ పాపా, అరే ఫ్రే, మనిద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం, వస్తావా? ఎవరో అమ్మాయి అనుకుని వెనకాల పడ్డాను, వెనక్కి తిరిగిన తర్వాత చూస్తే అదా గయ్యాలేరా. అదృష్టం రా బాబు, కుంచెంలో బతికిపోయాను. హలో, మీరు ఫోన్ చేసిన వ్యక్తి తన ఎదురింటి అమ్మాయితో లేచి వెళ్ళిపోయాడు. తిరిగి రాగానే తనే మీకు ఫోన్ చేస్తాడు. థ్యాంక్ యూ.
అమ్మో తాగిందంతా దిగిపోయింది రా బాబు, కూడా దీని వేడి తట్టుకోవాలంటే మందు చాలదు, ఇంకేదో కావాలి. నన్నే నీళ్ళలోకి చేస్తుందా? ఎంత ధైర్యం దానికి! ఎలాగన్నా రివెంజ్ తీర్చుకోవాలి, స్ట్రాంగ్ రివెంజ్. హలో. ఏంటే హలా, నన్నే నీళ్ళకి దస్తా, ఎంత ధైర్యానికి! రాజశేఖర్లని మేము వినాలా? అవంతా నీచంగా ఉన్నా బాగున్నాయని చెప్పాలా? అసలు లేవనుకున్నావే నా గురించి. ఎవరే ఫోను? రాంగ్ నెంబర్. అక్కడంతా బంధు. హలో. ఏంటే ఫోన్ కట్ చేసా, భయపడ్డావా? ఐదు నిమిషాల హైటెక్ సిటీ స్టేషన్ వస్తున్నా, దమ్మంటే అక్కడ చూసుకుందా. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్. ఫస్ట్ టైం దాన్ని భయపడిచ్చావు. సభాష్ రా, సభాష్, సభాష్. ఏంటి, తాగిందంతా దిగిందా? రాత్రి బాగా నిద్రపోయావా? ఇక్కడ సైన్ చేయండి. ఓకే. 202 సార్, అతను రిలీజ్ చేయి. ఎస్ సార్. ఏమన్నావు నిన్న? పాపా, ఆర్ యూ ఫ్రీ, ఎంజాయ్ చేద్దాం, వస్తావా అని అడుగుతావా? అంత టాలెంట్ ఉందా నీ దగ్గర? బాగా టేస్టీగా ఉందా? చాలా బాగుంది, నువ్వు తిను. నేను అడిగింది తిండి గురించి కాదు, దెబ్బల గురించి. గేట్ చేస్తే సౌండ్ చమక్ నేను వచ్చినట్టు తెలుస్తుంది, ఎందుకైనా మంచిది, గోడ దూకి వెళ్తే బెటర్. వాడు ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. ఏమైందన్నా? చదువుతున్నావో, టీవీలో ఫ్యాషన్ టీవీ మిడ్ నైట్ మసాలా చూస్తున్నావు అని అనుమానం వచ్చాను రా. టీవీలో అలాంటి ఛానల్స్ వస్తాయని మీకెలా తెలుసు? వేదో ప్రెస్ లా కొడుకు ఇప్పటికే లేట్ అయింది. మళ్ళీ వస్తాడని మళ్ళీ ఏమైంది? అబ్బే ఏం లేదురా, గుడ్ నైట్, పడుకో. పడుకో. టుమారో ఇస్ మై బర్త్డే, ప్లాన్ సంథింగ్ డిఫరెంట్, అదర్వైజ్ ఐ విల్ ప్లాన్ యువర్ డెత్ డే. శివాని, నేను పుట్టినరోజు నా చౌకొచ్చింది ఏంటి?